ఇంద్రాని చస్తే నేను నీలాగే హ్యాపీగా ఉంటాను. దాని చావు వార్త కోసం ఎదురు చూస్తున్నాను. సునంద, నో టెన్షన్. నాకు మంచి జరిగింది. అంటే నువ్వు కూడా త్వరలో ఇంద్రాని డెత్ అనే గుడ్ న్యూస్ వింటావు. ప్యారలల్గా మనిద్దరికి మంచి జరుగుతుంది. డోంట్ వరీ. ఏ సింధు, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. ప్లీజ్, నాకేం తెలీదు. మాట్లాడద్దు. మాట్లాడేవాడిని చంపేస్తాను. నాశనం చేసేసావరా నా నమ్మకాన్ని, సిరి ప్రేమని సర్వనాశనం చేసేసావరా. బావా, నేను చెప్పేది విను బావా. ఏం వినమంటావు నీ లంబరి? నా కళ్ళతో చూసిన నిజాన్ని అబద్ధమని నమ్మమంటావా? తన శీలం పోయిందని సింధు చెప్తా ఉంటే నా కొడుకు అలాంటి వాడు కాదు అని ఈ తాగుబోతును వెనకేసుకురామంటావా? తాగిన మైకిల్ని వీడేం చేస్తున్నాడు వీడికే తెలియడం లేదు. ఆ స్థాయికి దిగజారిపోయి వీడు తన జీవితం నాశనం అయిపోయినాదని ఏ ఆడపిల్ల నోరు విప్పి చెప్పదు. సింధు చెప్పినదంటే అది నిజమే అయి ఉంటుంది నీలాంబరి. రే, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఎప్పటికైనా నీకు దగ్గర అవ్వాలని, ఈ ఇంటి కోడలు అవ్వాలని నీకోసం ఎదురు చూస్తున్న సిరికి నేనేం సమాధానం చెప్పాలరా? అయ్యో నాన్న, నాకేం అర్థం కావడం లేదు నాన్న. తప్పు చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతున్నావా? అందుకే ముద్దుకుని చెప్పినాను, ముందుకు బానిస కావద్దురా, అది నీ జీవితాన్ని బలి తీసుకుంటాది అని. నీ జీవితాన్ని కాదురా, మా ఆశల్ని కూడా బలి తీసుకున్నది. నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉన్నది. ఏమైందండి, ఎందుకు వాడిని అలా తిడుతున్నారు? సింధు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో సింధు, జరిగిందంతా నీ మంచికే, బాధపడకు. మీరిద్దరూ ఒకటవ్వాలని ఆ దేవుడు రాసిపెట్టాడు, అందుకే ఇలా జరిగింది. ఏంటండి అలా చేస్తున్నారు? తప్పు జరిగిందని వాణ్ణి కేకలేసే కంటే దాన్ని మనం ఒప్పు చేస్తే సరిపోతుంది. ఎలాగూ కాబోయే భార్యాభర్తలేగా, ఏం కాదులేండి. తప్పు ఎలా జరిగిందని తీవ్రంగా ఆలోచించే కంటే జరిగిన తప్పు నలుగురి నోళ్లలో పడకముందే పెళ్లికి ఏర్పాట్లు చేయడం మంచిది. ముందు అది ఆలోచించండి. రా సింధు, రా. Thank you.
చెప్పు సింధు, నేను చెప్పింది వర్కౌట్ అయిందా? పర్ఫెక్ట్ గా సినందా. తాగిన మైకల్లో సంజన లైఫ్ ని స్పాయిల్ చేశాడని ఇంట్లో అందరూ నమ్మేశారు. గుడ్. ఇంకా నీ బావని సంతోష్ సింధు. ఇప్పుడు సిరి వచ్చినా మా మ్యారేజ్ ఆపలేసినందా? అవును, ఇంతకీ నైట్ ఏం జరిగింది? సింధు, యూ గ్రేట్. సిరిని చంపకుండానే చావు దెబ్బతీసావు. అప్పుడే అయిపోలేదు సునందా. మా మ్యారేజ్ ని సిరి చూడాలి, తన మనసు ముక్కలవ్వాలి. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంజు నావాడైనందుకు నరకం నరకం అనుభవించాలి. నేను మా బావ కాపురం చేస్తుంటే అది చూసి సిరి కళ్ళల్లో కన్నీళ్లు కంటిన్యూగా కారుతూనే ఉండాలి. చావలేక బతకలేక ప్రతి క్షణం సంజు శాశ్వతంగా దూరం అయ్యాడని గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా ఏడవాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. వింటూ ఉంటేనే ఇంత ఆనందంగా ఉంటే. సింధు, ఇంకా నువ్వు చెప్పినవన్నీ జరిగితే సిరి బాధ చూడడానికి నా రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తోంది. రావణాసురుడిలాగా 20 కళ్ళుండుంటే ఎంచక్క చూసి ఆనందించొచ్చు కదూ. జరుగుతాయి సునందా, అన్ని త్వరలోనే జరుగుతాయి. సిరి బతికుండకొని అనుక్షణం చావడం మనం తప్పకుండా చూస్తాం. సింధు, ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. అవకాశం దొరికినప్పుడల్లా అవసరం ఉన్నా లేకపోయినా జరగని తప్పుని జరిగింది అని పదే పదే మీ వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండు. వాళ్ళు జారిపోకుండా జాగ్రత్తగా నీ గ్రిప్లో పెట్టుకో సింధు. ఏదన్నా తేడా వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు. నా లైఫ్ నాశనం అయిపోయింది, ఈ విషయం నలుగురికి తెలిస్తే అందరూ నన్ను చులకనగా చూస్తారు, అప్పుడు నేను ఎలా బ్రతకాలి? బావతో నా పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను అని మీ వాళ్ళని పదే పదే బెదిరిస్తూనే ఉండు. ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తూనే ఉండు. 10 మందికి తెలిస్తే పరువు పోతుంది అని ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్లి చేస్తారు. ఓకే సునందా, ఇక నుంచి నేను చేయబోయేది అదే. నా మ్యారేజ్ చేసేంత వరకు ఇంట్లో అందరినీ మెంటల్ గా హెరాస్ చేస్తూనే ఉంటాను. ఇన్నాళ్ళు అంటే అందరినీ రిక్వెస్ట్ చేసే పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు సంజు నా లైఫ్ ని నాశనం చేశాడన్న వెపన్ నా చేతిలో ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని కమాండ్ చేసి మరీ నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. అదే. ఓకే సింధు, ఇక నుంచి నీకెలాంటి సలహాలు చెప్పనక్కర్లేదు అనుకుంటాను. నువ్వు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నావు. ఉంటాను సునందా. నీ పెళ్లికి పిలవడం మర్చిపోకే. నిన్నేలా మర్చిపోతాను సునందా. నాకు బావకి మ్యారేజ్ అవ్వని ఏ ఇంట్లో అయితే నీకు అవమానం జరిగిందో అదే ఇంట్లోకి నిన్ను తీసుకొచ్చి రాణిని చేస్తాను. అబ్బాబ్బాబ్బాబ్బా సింధు, నిజంగా ఇప్పుడు
ఇప్పుడు నాకు గర్వంగా ఉంది. ఇంద్రాని వారసురాలు సిరి అయితే నా వారసురాలివి నువ్వే సింధు. ఉంటాను. ఓకే బాయ్. సామ్రెడ్డి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నావు, ఏందది? ఆ ఇంటి పరిస్థితులేం బాగోలేవమ్మా. ఎవరూ మనశ్శాంతిగా లేరు. అందరూ సిరమ్మ గురించి ఆందోళన పడతా ఉన్నారు. సంజయ్ బాబైతే మరీను రోజు రోజుకి బాధతో కుంగిపోతా ఉన్నాడు. తెలుసు సామ్రెడ్డి, నేను మా సిరిని పోరు పెడతానే ఉన్నాను. అత్తారింటికి ఎల్లవే ఎల్లవే అని, అది నా మాట వినటం లేదు. అత్త మారిన తర్వాతే అత్తారిల్లనంటండి. అది నన్ను మాత్రం ఏం చేయమంటా చెప్పు. మీకు చెప్పే అంతటిని కాదమ్మా, కానీ సిరమ్మ సంజయ్ బాబులు కలిసి ఉండాలని కోరుకునే వాళ్లలో నేను ఒక్కని కాబట్టి చెప్తా ఉన్నాను. మన బిడ్డలు నడుస్తా ఉండది సరైన దారి కాదు అని మనకు తెలిసినప్పుడు ఆ దారిలో వద్దు అని నచ్చ చెప్తాం. అయినా వినకుండా అదే దారిలో పోతా ఉంటే పెద్దలుగా మందలించైనా దారి మళ్లిస్తాం. మందలించినా దండించినా వాళ్ల జీవితాలు బాగుండాలనే కదమ్మా. మీరేం చేసైనా సరే సిరమ్మ పెద్ద ఇంటికొచ్చేలా చేయండమ్మా. మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. పెద్ద ఇల్లు బాధలతో అశాంతితో చీకటైపోయినాది. సిరమ్మనే వెలుగు కోసం మా పెద్ద ఎదురుచూస్తా ఉన్నాడు. పెద్దయ్య కళ్ళల్లో కన్నీళ్లు కూడా వస్తా ఉన్నాయమ్మా. పార్వతీ పరమేశ్వరుల్లా ఉండే మా పెద్దయ్య పెద్దమ్మలు సిరి విషయంలో పోట్లాడుకుంటా ఉండారు. ఆ ఇంటి మనిషిగా అన్ని విషయాలు మీకు చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనమ్మా. పరిస్థితులు చేదాటిపోయిన తర్వాత సిరమ్మ ఆ ఇంటికొచ్చినా మీ ఇంట్లో ఉన్నా ఒక్కటేనమ్మా. ఒక్క పనుడు ఈ మాట మీకు చెప్తా ఉన్నాడంటే అక్కడ పరిస్థితి ఏంటో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. వస్తానమ్మా. సంజయ్ బాబైతే మరీను రోజు రోజుకి బాధతో కుంగిపోతా ఉన్నాడు. ఒక్క పనుడు ఈ మాట మీకు చెప్తా ఉన్నాడంటే అక్కడ పరిస్థితి ఏంటో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇరవై నాలుగు గంటలు దాటిపోయాయి. ఇంద్రాణి చచ్చిందా? లేదు మేడం, బతికింది. చెప్పాను నీకు బతకడానికి 1% కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అని. అసలు అది ఎలా బతికింది? సిరి బ్లడ్ ఇవ్వడం వల్ల మేడం. సిరి 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 డామేజ్. ఏం టెన్షన్ పెడుతున్నావు సిరి? మీ అత్తలు సేవ్ చేసి మళ్ళీ నన్ను డెత్ ట్రాక్లోకి నెట్టేశావు. నా అవసరం నీకు తప్పకుండా తగులుతుంది. ఇంతకింత నేను పడే కష్టాల కంటే 4 కష్టాలు నువ్వు పడతావు. ఇది నీ మీద నాకున్న కోపం కాదు, నీకు నేనిస్తున్న శాపం. సేవలు పూర్తయినాయా లేక ఇంకేమన్నా మిగిలి ఉంటాయా? ఉంటే అవేందో తొందరగా చేసేయి.
నువ్వు బయలుదేరాలా. ఎక్కడికమ్మా? అత్తకు రక్తం ఇచ్చినాక వస్తానని చెప్పి సంజయ్కి చెప్పినావుగా, మీ అత్తారింటికి. ఏంది ఆలోచిస్తా ఉండవు? ఓహో, మీ అత్తకు చెప్పకుండా వెళ్తే మళ్ళీ గొడవ అవుతుందనా? సిరి వాళ్ళ అత్తారింటికి పోతా ఉన్నది, ఇంకా రాదు, అక్కడనే ఉంటాను. నీ తరపున నేను చెప్పేసినాను, నువ్వు ఇంకా బయలుదేరు. బయలుదేరవేమి, నీకే చెప్తా ఉన్నది. అట్టా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడి ఉన్నావేమి? నేను చెప్తాను, అది నీకు వినపట్టలేదా? ఎలవా, మీ అత్తకి అంకితం అయిపోతావా? మరి వస్తాను అని సంజయ్కి ఎందుకు చెప్పావు? నా మనసులో నీకు తప్ప వేరే వాళ్ళకి స్థానం లేదు. నీతో పాటు నరకానికైనా వస్తాను, నువ్వు లేకపోతే బతకను. నీ ప్రేమే నా ఊపిరి అన్నావుగా, ఈ మాటలన్నీ అబద్ధమేనా? చెప్పవేదే. అమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం. లేదు, ఇప్పుడే ఇక్కడే అందరి ముందు తేలిపోవాలా? అమ్మా, నీకేమైనా మతిపోయిందా? నా మత నువ్వే పోగొడతా ఉన్నావు. సంజయ్తో వస్తాను అని చెప్తే అది నిజమని నమ్మినాను, అది మర్చిపోయి నువ్వు ఏడ్నే ఉండి మీ అత్తకు సేవలు చేస్తా ఉంటే నా మత పోదా? నువ్వు రాకపోతే సింధుతో నా పెళ్లి చేస్తారని సంజయ్ బతివులాడి చెప్పినా, ఇంకా నువ్వు పుట్టింట్లోనే ఉన్నావు అంటే నాకు మత పోకుండా ఎలా ఉంటావు చెప్పు. ఇంతకు ముందే సాంబిరెడ్డి కలిసి నాతో ఏమని చెప్పినాడో తెలుసా? ఆ ఇంటి పరిస్థితులు చేజారిపోతాయి. ఇప్పుడు గనక సిరమ్మని అత్తారింటికి పంపించకపోతే ఆ తర్వాత సిరి అత్తారింటికి వచ్చినా పుట్టింట్లో ఉన్నావు ఒకటేనన్నాడు. ఒక పనివాడు ఆ మాట చెప్పినాడు అంటే ఆ ఇంట్లో కోడల స్థానాన్ని ఇంకొకళ్ళు ఆక్రమించబోతున్నారనే కదా అర్థం. నువ్వు ఆ ఇంటి కోడలిగా రావాలి అని సాంబిరెడ్డికున్న తపన ఆ ఇంటి కోడలివైన నీకు లేదే అనే నేను నా మతి పోతాండది. నా మతి బాగుండాలి అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపో. యాడికే పోయేది? ఆ సిరి ఇంటి బిడ్డ, మా ఇంద్రమ్మకు వారసురాలు, యాడికి పోదు, ఈడనే ఉంటాది. పెళ్లి కానంత వరకే అత్త సిరి ఈ ఇంటి బిడ్డ, ఇప్పుడు ఆ ఇంటి కోడలు, అది కూడా తెలవదా మీకు? సిరి ఇంద్రాని వారసురాలు కాదు, ఆ ఇంటి వారసుడికి జన్మనివ్వాల్సిన తల్లి. పెళ్ళైనా కూడా కూతురు పుట్టింట్లో ఉండడం నీకు సంతోషమేమో అత్త, నాకు మాత్రం అత్తారింట్లో నా బిడ్డ ఉండడమే నాకు ఆనందం. మా ఇంద్రమ్మకు అత్తింట్లో ఉండాల్సిన కర్మ పట్టాలా? అవునులే, మొగుడే వద్దనుకునేప్పుడు అత్తవారిల్లు మాత్రం ఎందుకు? నా కూతురట్టా కాదు,
భర్త కావాలనుకుంటాండి అది. అత్తవారింట్లో అడుగు పెట్టాలని ఆలోచిస్తా ఉన్నది అది. భర్తతో కలిసి కాపురం చేయాలని చూస్తా ఉన్నది అది. అవి జరగకుండా నీ కూతురు ఇంద్రాణి గోపురంలాగా అడ్డగా నిలబడినది. హే ఉమాదేవి, తొందరపడి మాట్లాడమాక. ఏ ఇప్పుడు నేను అన్నది అంటూ తప్పే ఉన్నది. నువ్వు చెప్పు ఇది అబద్ధమని. నిజమైతే అయ్యుండొచ్చు, కానీ నా ముందు నా చెల్లెల్ని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. ఉన్న నిజం మాట్లాడితేనే నువ్వు తట్టుకోలేకపోతుండవే. మరి లేని సాక్ష్యాల్ని సృష్టించి సంజయ్ని జైలు పాలు చేస్తావని చంపుతావని సిరిని భయపెట్టి అత్తవారింటికి పోకుండా ఆపుతా ఉండారే. మరి అమ్మగా దానికి నేనెంత బాధపడుతున్నానో నీకు అవసరం లేదు. నీ చెల్లెలికి అన్నగా ఆలోచిస్తా ఉన్నావే గాని సిరికి తండ్రిగా నాకు భర్తగా నువ్వు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? బిడ్డల్ని కనటము పెంచటము గొప్ప కాదయ్యా, వాళ్ళ బతుకు బాగు చేయటము వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడటమే గొప్ప. పెళ్లైన మన సంజయ్కి నిశ్చయతాంబూలాలని నలుగురు తెలిస్తే నవ్విపోతారు భవాని. పెళ్లి కాని సింధుని పెళ్లైన సంజయ్ పాడు చేశాడని తెలిసినా నలుగురు నవ్వుతారండి. పరువు పోతుంది. ఈ విషయం బయటికి తెలియకముందే వాళ్ళిద్దరికీ నిశ్చయతాంబూలాలు జరిపించేశామంటే ఆ తర్వాత విషయం తెలిసినా కూడా కాబోయే భార్యాభర్తలే కదా అని పెద్దగా పట్టించుకోరు.